బాధలేందో నాకు తెలుసు. రేవంత్ రెడ్డి ఏమన్నా దున్నిండా, ఆయనకి వ్యవసాయం ఉందా ఏనన్నా? అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంకోటి ఇంకా పెద్ద డేంజర్, అది రేవంత్ రెడ్డిదే. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద భూ కబ్జాదారు, భూములు కబ్జాలు పెడతాడు, ఏడబడతాడు. ఈ జిల్లాలోనే చాలా పెట్టిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఎత్తారట. మరి ఏం పెడతారు దానికాడ అంటే భూమాత అని పెడతారట. అది భూమాతనా భూమేతనా? మీరందరూ ఆలోచన చేయాలి. ధరని తీసేస్తే ఇవాళ మీకు మేము రైతు బంధు పంపిస్తూ ఉన్నాం. ఎంత మంచిగా వస్తుంది రైతు బంధు, మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఏ ఆఫీస్కి పోకుండా, ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా బ్రహ్మాండంగా మేము అక్కడ ఎంత వేస్తున్నామో అంత వచ్చి మీ బ్యాంకులో పడుతుంది. మీ సెల్ ఫోన్లోనే టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి. డబ్బులు విడుదల చేసుకొని ఏది అవసరం ఉన్నాలో అది కొనుక్కుంటున్నారు. ఇత్తనం పట్టిన వాళ్ళు ఇత్తనం కొనుక్కుంటున్నారు. మందు సంచి అవసరం ఉన్నాళ్ళు మందు సంచులు కొనుక్కుంటున్నారు. ట్రాక్టర్ కిరాయి పెట్టుకున్నారు ట్రాక్టర్ కిరాయి పెట్టుకుంటున్నారు. మంచిగా పంటలు పండించుకుంటున్నారు. మరి ధరను తీసేస్తే ఈ రైతు బంధు ఎట్లా రావాలి, ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే మేము ధరను తీసేస్తాం, మళ్ళా పాత సిస్టమ్ పెడతాం, పానీల వల్ల 30 కాలమ్స్ పెడతాం, కౌలుదార్ కాలం పెడతాం, మళ్ళా విఆర్ఓలను పట్వారిలను తీసుకొస్తామని చెప్తున్నారు. మళ్ళా విఆర్ఓలు రావన్నా, మళ్ళా పాత పద్ధతి రావన్నా? ఇవాళ మీరు భూమి అమ్మినా కొన్నా నిమిషాల మీద రిజిస్ట్రేషన్ అవుతూ ఉంది. యాడికో పోయే పని లేదు. మీ మండలంలో మీకు అవుతూ ఉంది. అక్కడనే మ్యుటేషన్ కూడా అయిపోతూ ఉంది. రిజిస్ట్రేషన్ ఓపారి, మ్యుటేషన్ ఓపారి, పట్టా ఓపారి అయితే లేదు. బ్రహ్మాండంగా పట్టా అయిపోతూ ఉంది. మీకు ఏ బాధ లేకుండా పాస్బుక్లు వస్తూ ఉన్నాయి. మరి ఇలా ధరను తీసేస్తే ఏ విధంగా జరుగుతుంది, ఎంత ప్రమాదం వస్తుంది? మళ్ళా పైరవి కార్లు, మళ్ళా దళారీలు. మీరు రైతు బంధు రావాలి. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిందనుకో, ఏమంటాడు? నీకు ఎన్ని ఎకరాలున్నది? 7 ఎకరాలున్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. సరే నాకు 30,000 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళా మొదటికి పోయినట్టే కదా, మళ్ళీ మొదటికే పోతుంది కదా, మళ్ళీ భూములు కబ్జాలు అవుతాయి కదా, మళ్ళీ ఒకని భూమి ఒకనికి రాస్తారు కదా. ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు మంచిగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఆలోచన చేయకుండా ఓటేస్తే, ఈ 30 రోజులు మురిపించడోళ్ళని చూసి ఓటేస్తే చాలా పెద్ద దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకోసం దయచేసి మీరు నిజాయితీతోని ఆలోచించి ఓటేయాలి. నరేందర్ రెడ్డి కాడికి వద్దాం. ఎన్ని పనులు చేయించాడు నరేందర్ రెడ్డి? 9 ఏళ్ళల్లో రేవంత్ రెడ్డి ఏకాన పనిచేయలే. వట్టి మాటలు, ఆల్తూ ఫాల్తూ మాటలు, వీని తిట్టి వాని తిట్టి నోరు వారేసుకునేది తప్ప ఏమైనా పని జరిగిందా కొడంగల్? మరి ఇలా నరేందర్ రెడ్డి వచ్చినాక ఎంత పని జరిగింది? ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? నేను కేటీఆర్ దత్తత తీసుకొని బస్సు డిపో ఆడికెళ్ళొచ్చే, డిగ్రీ కాలేజ్ ఆడికెళ్ళొచ్చే, దవాఖానాలు ఆడికెళ్ళొచ్చే, రోడ్లు ఎక్కడికి వెళ్ళొచ్చే, ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. పనిచేసే నరేందర్ రెడ్డి కావన్నా, బట్టి ఫాల్తూ మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి కావన్నా మీరు నిర్ణయం చేయాలి. ఆయన మాట్లాడేది కూడా నోరు తెరిస్తే గబ్బు. ఏం మాట్లాడతాడు? ఆయన గుణమైంది ఇప్పుడే నరేందర్ రెడ్డి చెప్పిండు కదా. కాంగ్రెస్ పార్టీలో చెప్తారు, మనం చెప్పలేము. టిక్కెట్లు అమ్ముకున్నాడు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని గాంధీ భవన్ మీద రాళ్ళు పట్టి తంతా ఉన్నారు. అది రేవంత్ రెడ్డి. అప్పుడు ఏం చేసిండు? తెలంగాణ కోసం మనం కొట్లాడినాడు. ఆంధ్రలో సంకలుండే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని బయలుదేరిండు. తుపాకీ రామని లెక్క నేను ఎవడరా, నాకు అడ్డం వచ్చేది కాల్చి చంపేస్తాను. తెలంగాణ వచ్చింది, మంచిగా నడుపుకుంటున్నాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు 50 లక్షలు ఇచ్చుకుంటే దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. మీరందరూ చూసారు కదా టీవీలలో, పోలీసులు పట్టుకపోయి జైలు వేసిండ్రు.
చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు. ఇంకా నువ్వు ఇట్లా దొరికినావు కదనే అంటే నాకు అది మెడల్ అంటాడు, ఆయన మెడల్ అంటాడు పథకం అట ఆయనకు. అట్లా దొరుకుడే నా మెడల్ నా పథకం ఉంటాడు. అంటే ఏం మాట్లాడాలిగా, వాడు వంకర పుట్టిండట. ఎందుకు పుట్టినవరా వంకర అంటే చక్కగున్నాను ఎక్కిరిస్తానికి అన్నాడు. ఇట్లున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం అంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా? 50 లక్షలు తీసుకొని పోయి ఎమ్మెల్యేని కొనాలని నిటారుగా దొరికిపోతుంది. మళ్ళీ నువ్వు సత్యహరిచంద్రన్ లెక్క మాట్లాడితే ఎట్లా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఇంకా ఎవరిని మాట్లాడే ఎట్లా మాట్లాడతాడు ఆయన? ఉస్మానియా విద్యార్థులు అడ్డా కూలీలట, వాళ్ళు తాగుబోతులట. జర్నలిస్టులు మాట్లాడితే మిమ్మల్ని పండబెట్టి తొక్కుతా అంటాడు. నాయకులు పండబెట్టి తొక్కచ్చు నా ఎవరిన? నరేంద్రరెడ్డి ఎప్పుడన్నా అన్నాడు అసలు మాట? మరి ఇంత మంచిగుండి మంచిగా చేసే వాళ్ళు కావన్నా మరి ఎటువంటి వాళ్ళు కావాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఏకాన పనిచేయని రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడి 50 లక్షలతో పట్టుబడ్డ దొంగన, మరి కొడంగల్కు ఎవరుండే ఎమ్మెల్యే కొడంగల్ గౌరవం పెరుగుతుంది? ఎవరుండాలి? నేనేమంటున్నా కాంగ్రెస్లో ఇప్పుడు కొత్త మాట, నేను మీకు గ్యారంటీ చెప్తున్నా ఈ మాట. ఇవాళకి ఇది 74 75 నియోజకవర్గాలు తిరిగిన నేను తిరిగి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ లోడు 15 మంది మోపోయారు కాంగ్రెస్లో. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి. వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది ఎన్నడు? కాంగ్రెస్ గెలితే కదా. కాంగ్రెస్కి 20 సీట్లు కూడా రావు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మన అయ్యేది లేదు, అంతా వాటిదే గ్యాసు. ముఖ్యమంత్రి అయితే అంటే మీరు మోసపోయి ఓట్లేసారు అనుకో, ఉన్న నరేంద్ర రెడ్డి పోతాడు ఆయనతో, మళ్ళీ మొదటికి వస్తుంది కథ అంతే కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గాడు మన్నుగాడు అది గ్యాసు. కానీ ఈసారి నరేంద్ర రెడ్డి యొక్క స్థాయి ఆయనను గెలిపింది, ఆయన స్థాయి పెరుగుతుంది, ఆయన ప్రమోషన్ వస్తుందని మనవి చేస్తూ ఉన్నా. తప్పకుండా మీకు ఇంక ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఆ ఫాల్తు రేవంత్ రెడ్డి మాటలు, వాళ్ళు ఇచ్చే మందు సీసాలు, వాళ్ళు ఇచ్చే నోట్ల కట్టలకు మీరు ఏమాత్రం కూడా మోసపోవద్దని మనవి చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డికి ఒక నీతి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక నియమం లేదు. ముఖ్యమంత్రిని పట్టుకొని పిండం పెడతా అంటాడు, ఇష్టం వచ్చిన గబ్బంతా మాట్లాడతాడు. ఇటువంటి వ్యక్తులైనా రాజకీయాల్లో ఉండాల్సింది, వీలైనా కొడంగల్ గౌరవం కాపాడేది. అందువల్ల దయచేసి నేను మీ అందరిని కోరేది, మీరు గమనించండి ఏం కార్యక్రమాలు బీఆర్ఎస్ చేసింది. ఇంతకుముందు మంచినీళ్ళకి ఎంత గోస ఉండమ్మా, ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో నల్లా పెట్టి మీకు రోజు మంచిగా మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి.